మరోవైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం అమ్మితే ఏపీ సర్కార్ కొనుగోలు చేస్తోందన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఎవరికో కట్టబెట్టే వదులు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వమని కోరుతున్నామన్నారు. విభజన హక్కు చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం ఒక స్టీల్ ప్లాంట్ కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అప్పులు కేంద్రమే భరించాలన్న ఆయన సీఎం జగన్ కు పరిశ్రమల శాఖ తరఫున ప్రతిపాదన వివరిస్తామని చెప్పారు. మరోవైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం అమ్మితే ఏపీ సర్కార్ కొనుగోలు చేస్తోందన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఎవరికో కట్టబెట్టే వదులు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వమని కోరుతున్నామన్నారు. విభజన హక్కు చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం ఒక స్టీల్ ప్లాంట్ కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అప్పులు కేంద్రమే భరించాలన్న ఆయన సీఎం జగన్ కు పరిశ్రమల శాఖ తరఫున ప్రతిపాదన వివరిస్తామని చెప్పారు. మరోవైపు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం అమ్మితే ఏపీ సర్కార్ కొనుగోలు చేస్తోందన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఎవరికో కట్టబెట్టే వదులు ఏపీ ప్రభుత్వానికి ఇవ్వమని కోరుతున్నామన్నారు. విభజన హక్కు చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం ఒక స్టీల్ ప్లాంట్ కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అప్పులు కేంద్రమే భరించాలన్న ఆయన సీఎం జగన్ కు పరిశ్రమల శాఖ తరఫున ప్రతిపాదన వివరిస్తామని చెప్పారు.